తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సేవాహీ సంఘటనలో భాగంగా మోడీ గారి పాలన రెండవసారి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు అడగుట్ట డివిజన్ బీజేపీ నాయకుడు రాజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ విద్యా సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ మైంద్రాయిల్స్ లో ఉన్నటువంటి మానసిక వికలాంగులకు ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తూ ఎనలేని సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గౌడ్, హంసరాజు, హరి, కన్నా, మోహన్, రమేష్, శ్రీనివాస్, మహేష్, సత్యం, లక్ష్మీనారాయణ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 7 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మరియు రెండోసారి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు మహేంద్రా హిల్స్ లోని శ్రీ విద్యా సెంటర్స్ వారికి ఈ రోజు మేము ఫ్రూట్స్ ఇవ్వడం జరిగినది. రియల్ గా వీళ్ళు మేడం శాంతి మేడం గారు ఈ యొక్క చేసే సేవ చాలా గొప్పది, ఇది మరవలేనిది. అండ్ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈరోజు దేశంలో మన దేశాన్ని ముందుకు నడిపించడంలో అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూసుకుంటూ నిరంతరంగా అంటే ఒక రోజు కూడా సెలవు దినం తీసుకోకుండా నిరంతరంగా ప్రజల కోసం కష్టపడుతూ ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను ధైర్యంతో ఈరోజు అమలు చేయించి భారతదేశాన్ని ప్రపంచంలో ముందు దిశగా తీసుకెళ్లడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. మనసుతో అందులో వీళ్ళకి తినడం చాలా ఇష్టం. ఎక్స్పెషల్లీ ఇన్ని రకాల పండ్లు చూస్తే వాళ్ళకి ఎక్కడలేని సంతోషం వస్తుంది. అండ్ ఇవన్నీ చూస్తే స్కూల్ తరఫున వీళ్ళని చూసే ఒక బాధ్యతని తీసుకున్న నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇంత పెద్ద మనసుతో ఇంత మంచి కార్యాన్ని చేసినందుకు శ్రీ విద్య తరఫున థ్యాంక్ యూ సో మచ్. సేవాహీ సంఘటన కార్యక్రమంలో భాగంగా మరి శ్రీ నరేంద్ర మోడీ గారు 7 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఆదేశానుసారం శ్రీ విద్యా సెంటర్ స్కూల్లో ఏదైతే ఉందో ఇక్కడ ఎవరైతే మానసిక వికలాంగులు, డమ్ అండ్ డఫ్ విద్యార్థులందరూ కూడా ఇక్కడ దాదాపుగా 100 మంది వరకు ఉంటారు. మరి పార్టీ ఆదేశానుసారం మేము ఇక్కడ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మన డివిజన్ నుంచి రాజాగౌడ్ గారు, హంసరాజు దేవి, మిగతా కార్యకర్తలందరూ కూడా పార్టీ ఆదేశానుసారము ఈరోజు ఇక్కడ ఫ్రూట్స్ పంచడం జరిగింది. థ్యాంక్ యూ.